हाय एवरीवन, वेलकम टू पावर स्टार्ट्स। फ्रेंड्स, ఈ రోజు మనం చాలా సింపుల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను। చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, చాలా చాలా ఎమ్మీగా తయారైపోతుంది, చాలా బాగుంటుంది చూడండి। ముందుగా మనం బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి। हाफ एन अवर् तरवा बासमती राइस मन 80% कुक चेसुकोवालन्नमाट। अप्पुडु इंदुलो बिर्यानी की संबंधिंचिनवन्नी अलाने साल्ट वेसेसुकोनी बिर्यानी की संबंधिंचिनवंटे चेक्क मोक्क लवंग यालक्काय अट्ला अन्नी उंटायि कदा साजीरा अवन्नी वेसेसुकुंदाम। अलाने साल्ट कूडा वेसेसुकुंदाम। इप्पुडु स्टव् आन चेसि दीन्नि पेट्टेसुकुंदाम। इप्पुडु मनं चिकेन तीसुकोवालि। चिकेन तीसुकोनी नेनु इप्पुडु इंदुलो 1/2 किलो चिकेन तीसुकुन्नानु अन्नमाट। ओक ग्लास ओक 1.5 ग्लास राइस की अलाने इंदुलो इप्पुडु पसुपु कारं उप्पु इप्पुडु मनं दींट्लो धनिया पौडर अल्लं वेल्लुल्लि पेस्ट पेरुगु निम्मकाय इवन्नी ऐड चेसुकोवाली। अलाने बिर्यानी मसाला कोद्दिगा गरम मसाला ऐड चेसी बागा मिक्स चेसुकोवालन्नमाट। ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేస్తున్నాను నేను। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది। ఇప్పుడు మళ్ళా చెక్క ముక్క లవంగాయ సాజీరా అవన్నీ వేసేసుకుందాము। ఇవి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకున్నాక ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి। చూడండి, ఈ లోపు రైస్ మనకి 80% కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం। చూడండి, కుక్ అయింది కదా। ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని రైస్ ని పక్కకి తీసేసుకుందాం। అలానే ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందులో ఆల్్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకుందాం। వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి। ఒక 10 మినిట్స్ మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసామంటే సిమ్ లో పెట్టి బాగా కుక్ అయిపోతుంది చికెన్ అనేది। హై ఫ్లేమ్ పెట్టకూడదు, చిన్నగా సిమ్ లో పెట్టేసి కుక్ చేసుకుంటేనే చికెన్ చాలా నీట్ గా కుక్ అవుతుంది। 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం। చూడండి, చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది చికెన్ అనేది। చూడండి, మీకు కట్ చేసుకొని చూపించాను। ఇప్పుడు మనం ఇందులో ఆల్్రెడీ మనం 80% కుక్ చేసుకున్న రైస్ ని వేసేసుకుందాం। మొత్తం అంతా ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన కొద్దిగా లైట్ గా పుదీనా కొత్తిమీరని వేసేసాను లైట్ అలానే। ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్
लाइट का वाटर ऐड చేశాక ఇప్పుడు ఒక టిష్యూ వేసి కవర్ చేస్తున్నాను నేను ఈ బయటికి వెళ్ళకుండా దమ్ అనేది టిష్యూ వేసి కవర్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను జస్ట్ ఒక 10 టు 15 నిమిషట్స్ సిమ్ లో పెట్టేసి ఇలా వదిలేసామంటే 10 టు 15 నిమిషట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి ఇప్పుడు ఆ పేపర్ ని తీసేసి మనం చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్ గా మనకి బిర్యానీ కుక్ అయిపోయింది అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ విధంగా తయారు చేసుకుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా చాలా ఈజీ మెథడ్ లో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో ఉంటుందన్నమాట థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్